हाय फ्रेंड्स वेलकम टू राधा कंप्यूटर सब अंडी नेनु हाईकोर्ट टाइपिस्ट पोस्ट को अप्लाई चेसिन वाळ्ळु गानी एसएससी वाळ्ळु गानी एवरैना इंग्लिश एग्जाम रासे वाळ्ळु अंटे मीरु मॉक टेस्ट उंटाई कदा अला एवरैना रासे वाळ्ळु उंटे ई ग्रामर अनेदी मीकु उपयोगपड़ुतदनि चेप्तुन्नानु अन्नमाट इवेंटी अंटे ఒక మాక్ టెస్ట్ అంటే మనము ఎగ్జామ్స్ మనం ఇంగ్లీష్లో ఉంటాయి కదా అవి చూసి మనం రాయడం అన్నమాట అయితే నేనేం చేశానంటే ఒక 15 క్వశ్చన్స్ తీసుకొని ఆ 15 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఒక రోజు ఒకటి అలా చెప్తాను ఇప్పుడు ఈరోజు ఒకటి చెప్తాను అన్నమాట ఒక ఎగ్జామ్ రాశాను అదేంటంటే ఎర్రర్ స్పాటింగ్ గ్రామర్ అన్నమాట దీనివల్ల ఇదిగోండి స్టార్ట్ నౌ అన్నాను ఎగ్జామ్ అనేది రాస్తున్నానన్నమాట ఈ ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఈరోజు ఒక క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇంకొక క్వశ్చన్ గురించి ఇంకొక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఓకేనా దీనివల్ల మీకు ఏంటంటే ఇంగ్లీష్ మీనింగ్స్ అనేవి కొంచెం గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దాన్ని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను ఏదైనా తప్పు చెప్పినా నా కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జామ్కి ఏమి ఇచ్చారు అంటే ఇదిగోండి రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ 10 మినిట్స్ ఉంటుంది మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ద టెస్ట్ కంటెయిన్ 1 సెక్షన్ ఇన్ 15 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట నేను ఈరోజు ఒక క్వశ్చన్ గురించే చెప్తాను 15 క్వశ్చన్స్ చెప్పాను అనుకోండి ఎవరు సరిగా చూడట్లేదు ప్లస్ దాని గురించి అంటే మీరు మామూలుగా నేను వేరే ఏమన్నా వేరే వీడియోస్ పెట్టాననుకోండి చాలామంది చూస్తున్నారనమాట ఇలా మీనింగ్స్ కానీ వెర్బ్ కానీ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏదన్నా పెడితే మాత్రం దాన్ని ఎవరు చూడట్లేదండి అందుకే నేను ఏంటంటే ఒక్కొక్కటే చెప్తాను అంటే ఎక్కువ చెప్పకుండా ఒక్కొక్కటి చెప్తానన్నమాట ఈరోజు నేను ఒకటే మొత్తం 15 క్వశ్చన్స్ కదా ఫస్ట్ క్వశ్చన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ ఎలా వచ్చింది మనం ఏం తప్పు చేసాము అది ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకేనా ఇంకొక క్లాస్లో సెకండ్ క్వశ్చన్ ఇంకొక దాంట్లో థర్డ్ క్వశ్చన్ అట్లా అన్నమాట ఓకేనా మొత్తం 15 అయిపోయిన తర్వాత ఇంకొకటి అలా మీరు ఏంటంటే గ్రామర్ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వడానికి అన్నమాట ఓకేనా మనము వెర్బ్స్ ఎలా పెట్టాలి నౌన్స్ ఎలా పెట్టాలి ప్రిపోజిషన్స్ ఎలా ఉండాలి లేకపోతే మధ్యలో ఆర్టికల్స్ ఎలా పెడతాము లేకపోతే అంటే చూడడానికి చిన్నగానే కనబడతాయి కానీ మనకేంటి అంటే ఏమి పెట్టాలి ఏంటి మిస్టేక్స్ ఏమున్నాయి క్వశ్చన్ ప్రతి మనకేంటంటే ఇదివరకు ఒక లైన్లో ఇచ్చేసి ఆర్టికల్ ఏం పెడతాం ఏనా యానా దీనా అలా ఈజీగా ఉండే అన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటుంది సో మనం ఇదిగోండి ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి యూ హ్యావ్ టు ఫినిష్ ద బెస్ట్ ఇన్ 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఓకేనా నేను ఇప్పుడు ఎగ్జామ్ ఒకటి రాస్తున్నాను ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటే చూపిస్తున్నాను ఆ ఫస్ట్ క్వశ్చన్ గురించి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్నమాట ఓకేనా దీని తర్వాత సెకండ్ని చెప్తాను ఓకేనా లేదు నాకు 15 ఒకసారే చెప్పండి అని అంటే 15 చెప్తాను 15 చెప్తే ఏమవుతుందంటే వీడియో లెంత్ అయిపోతుంది అన్నమాట ఈ లెంత్ అవ్వడం వల్ల చాలామంది అసలు చదవను కూడా చదవట్లేదు ఓకేనా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మీనింగ్ మీకు అర్థమయ్యేలాగా తెలుగులో చెప్తాను చూడండి ఒకసారి మీకు అర్థమైందో లేదో కూడా నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎక్కువ మీకు రైల్వే ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇదిగోండి ఐఎమ్ ఇదిగోండి ఫస్ట్ సెలెక్ట్ చేశాను చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 1 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రామర్ అండ్ యూసేజ్ ఓకేనా ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇచ్చారు ఈ వీటిల్లో అంటే ఈ నాలుగిట్లో కరెక్ట్గా ఏది ఉంది మనము మనకి ఇదివరకు ఏమని ఇచ్చేవాళ్ళు అంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంటెన్స్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ గ్రామర్ గ్రామర్ ఏదైతే కరెక్ట్గా ఉంది అంటే కరెక్ట్గా ఉన్నది ఏది తప్పుగా ఉన్నది ఏది ఆ మధ్యలో ఏమేమి ఉండాలి ఏమేమి పెట్టారు అక్కడ కరెక్ట్ ఏది ఉంది పెట్టమని చెప్తున్నారనమాట ఓకేనా ఇదిగోండి మీకు ఇది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఇదిగోండి సెలెక్ట్ ద అప్రోప్రియేట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రామర్ అండ్ యూసేజ్ ఓకేనా ఏమనుంది వ్యాకరణం మరియు ఉపయోగానికి సంబంధించి తగిన వాక్యాన్ని ఎంచుకోండి అనుంది ఇదిగోండి మీకు ఇక్కడేముంది మౌంటైన్స్ ఆర్ జనరల్లీ లెస్ ప్రిఫరబుల్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ టు లోల్యాండ్స్
అలాగే గేమ్స్ ఆర్ సమ్టైమ్స్ ప్లేడ్ ప్యూర్లీ ఫర్ ఎంజాయ్మెంట్ సమ్టైమ్స్ టు అచీవ్ ఆర్ రివార్డ్ యాజ్ వెల్ అలాగే ఏ సునామీ ఈజ్ యాన్ అన్యూజువల్ ఫార్మ్ ఆఫ్ వేవ్ కాజ్డ్ బై ఏ ఇన్ఫ్రీక్వెంట్ పవర్ఫుల్ ఈవెంట్ సచ్ యాజ్ యాన్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ ఆర్ ల్యాండ్ స్లైడ్ యాజ్ ఎ మూమెంట్ నేషనలిజం టెన్స్ టు ప్రమోట్ ది ఇంట్రెస్ట్ ఇన్ ఏ పర్టిక్యులర్ నేషన్ అంటే వీటిలో కరెక్ట్గా ఏది ఉంది కరెక్ట్గా ఏది లేదు ఆ మధ్యలో కరెక్ట్గా ఉన్నది ఏదో చెప్పమని చెప్తున్నారనమాట. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏంటి అంటే మౌంటైన్స్కి అనమాట, ఈ మౌంటైన్స్ది అనమాట. అది ఎలాగో చూద్దాం. ఓకేనా, ఇదిగోండి, గేమ్స్ ఆర్ సమ్టైమ్స్, ఇక్కడ ఏమని ఇచ్చారు, మౌంటైన్స్ ఆర్ జనరల్లీ లెస్ ప్రిఫరబుల్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ టు లోలాండ్. ఇది కరెక్ట్ అంట. ఇదిగోండి, అక్కడ ఇచ్చిన వాటిల్లో ఇది ఒకటే కరెక్ట్ అంట. అంటే పర్వతాలు సాధారణంగా లోతట్టు ప్రాంతాల కంటే మానవ నివాసాలకు తక్కువ ప్రాధాన్యతనిస్తాయి అంట. ఓకే, ఓకేనా, ఇది ఫస్ట్ది, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇగోండి, ఇది రైట్. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా, మిస్టేక్ ఉన్నాయంటే చూద్దాం. గేమ్స్ ఆర్ సమ్టైమ్స్ ప్లేయిడ్ ప్యూర్లీ ఫర్ ఎంజాయ్మెంట్ సమ్టైమ్స్ ఫర్ అచీవ్ ఆర్ రివార్డ్స్ యాజ్ వెల్ అచీవ్మెంట్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ అచీవ్ అని ఇచ్చారు, అంటే ఇక్కడ అచీవ్ అని ఉండకూడదంట, అచీవ్మెంట్ అని రావాలంట. చూడండి, ఆట మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ మీకు ఇచ్చాను, మీకు కావాలంటే చదువుకోండి. ఓకేనా, గేమ్స్ ఆర్ సమ్టైమ్స్ ప్లేడ్ ప్యూర్లీ ఎంజాయ్డ్ అంటే ఏంటి, మనం ఆటలు కొన్నిసార్లు పూర్తిగా ఆనందం కోసం, కొన్నిసార్లు సాధించడానికి లేదా రివార్డుల కోసం కూడా ఆడతాము అని చెప్తున్నారు. అలాగే ఏ సునామీ ఈజ్ యాన్ అన్యూజువల్ ఫార్మ్ ఆఫ్ వేవ్ కాజ్డ్ బై ఏ ఫ్రీక్వెంట్, అక్కడ ఏ ఫ్రీక్వెంట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ యాన్ ఇన్ఫ్రీక్వెంట్ అని రావాలంట. ఓకేనా, పవర్ఫుల్ ఈవెంట్ సచ్ యాజ్ యాన్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ ఆర్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, సునామీ అనేది నీటి అడుగున భూకంపం లేదా కొండ చర్యలు వంటి అరుదైన శక్తివంతమైన సంఘటనల వల్ల ఏర్పడే అల యొక్క అసాధారణమైన రూపమని చెప్తున్నాడు. అలాగే ఇదిగోండి, యాజ్ ఎ మూమెంట్ నేషనలిజం టెన్స్ టు ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఇన్ అని ఉంది ఇక్కడ, కానీ అక్కడ ఏముండాలి, ఆఫ్ అని రావాలంట, ఏ పర్టిక్యులర్ నేషన్. ఓకేనా, ఒక ఉద్యమం వల్లే జాతీయవాదం ఇలా ఉంది అని ఇలా రావాలి అని చెప్తున్నారు. ఓకేనా, అది మీకు నేను మీకు చూపిస్తాను, చూడండి కీ రూపంలో చూపిస్తాను మీకు ఇది. రైట్, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూడండి, ఇది ఇదిగోండి, ఇది కీ పాయింట్స్. చూడండి, ఇక్కడ కీ పాయింట్స్ ఏమిచ్చారు అంటే, మీకు ఇది తెలుగులో ఊరికే చూపించాను ఎందుకంటే మీకు అర్థం అవడానికి అనమాట, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని ఇచ్చాను. ఇదిగోండి, ఈ మౌంటైన్స్ ఆర్ అనేది కరెక్ట్ అనమాట. ఇదిగోండి, మౌంటైన్స్ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్. ఓకేనా, దట్ ఈజ్ వై ఆర్ విచ్ ఈజ్ ప్లూరల్ వర్బ్ ఈజ్ యూజ్డ్ హియర్. అక్కడ ప్లూరల్ వర్బ్ అనేది మౌంటైన్స్ ఆర్ అని ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్ అని చెప్తున్నారు. ఓకేనా, ద వర్డ్ ప్రిఫరబుల్ ఈజ్ యాన్ అడ్జెక్టివ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ కంపారిటివ్ డిగ్రీ అనేది లేదు అని చెప్తున్నారు. ఇదిగోండి, డిగ్రీ, హెన్స్ ద వర్డ్ లెస్ షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద కంపారిటివ్ డిగ్రీ దిస్ వర్డ్. ఇదిగోండి, పొజిషన్ టు ప్రిఫరబుల్ అని ఇచ్చారు. చూడండి, ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి. ద ప్రిపొజిషన్ అనేది టు ఈజ్ యూజ్డ్ విత్ ప్రిఫరబుల్, ప్రిఫరబుల్ దగ్గర టూ అనేది యూజ్ చేశాము, హెన్స్ ద సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ అని చెప్తున్నారు అనమాట. ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద అదర్ సెంటెన్సెస్, కింద ఇంకా సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇదేంటి చెప్పండి, ద సెంటెన్స్ మౌంటైన్స్ ఆర్ జనరల్లీ లెస్ ప్రిఫరబుల్. ఇదిగోండి, మౌంటైన్స్ ఆర్ అనేది కరెక్ట్,
ప్లూరల్ నౌను ఇదిగోండి ఇక్కడ దట్ ఈజ్ ఆర్ అనేది వచ్చింది ప్లూరల్ వర్బ్ కాబట్టి ఆర్ అని వచ్చింది సో అది కూడా కరెక్ట్ అని చెప్తున్నారు మళ్ళీ ప్రిఫరబుల్ తర్వాత ఏమని వచ్చింది కంపారిటివ్ డిగ్రీ ఇదిగోండి లెస్ షుడ్ బి యూజ్డ్ ఇక్కడ ఇచ్చారు ఏమని ఇచ్చారు లెస్ ప్రిఫరబుల్ ఫర్ హ్యూమన్ అని వచ్చింది సో అది కరెక్ట్ ఇక్కడ చూడండి ద ప్రిపోజిషన్ టూ ఈజ్ యూజ్డ్ విత్ ప్రిఫరబుల్ ప్రిఫరబుల్ తర్వాత ఏముంది ఇదిగోండి ఇక్కడ హ్యాబిటేషన్ టు లోల్యాండ్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ అని చెప్తున్నారు అన్నమాట ఓకేనా ఇదిగోండి ద ప్రిపోజిషన్ టూ ఈజ్ యూజ్డ్ విత్ ప్రిఫరబుల్ ప్రిఫరబుల్ దగ్గర ఇదిగోండి ద సెంటెన్స్ మౌంటైన్స్ ఆర్ వచ్చింది కదా ఇక్కడ మౌంటైన్స్ ఆర్ జనరల్లీ లెస్ ప్రిఫరబుల్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ టూ టూ వచ్చింది ఇక్కడ లోల్యాండ్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్తున్నారు అలాగే ద వర్డ్ అచీవ్ అచీవ్ అనేది కూడా అంటే సెకండ్ది మొత్తం ఫోర్ ఇచ్చారు కదా సెకండ్ దాంట్లో ఇదిగోండి షుడ్ బి రీప్లేస్డ్ విత్ అచీవ్మెంట్ ఇక్కడ ఎందుకని అచీవ్మెంట్ అనేది రావాలి అంటే ఇదిగోండి ఇది ఇక్కడ మనం ఏమని ఇచ్చాము అచీవ్ దగ్గర అచీవ్మెంట్ అని రావాలి అని చెప్తున్నాను కదా ఇదిగోండి అది ఎందుకంటే గేమ్స్ ఆర్ సమ్టైమ్స్ ప్లేయిడ్ ప్యూర్లీ ఫర్ ఎంజాయ్మెంట్ సమ్టైమ్స్ టు అచీవ్మెంట్ ఆర్ రివార్డ్ యాజ్ వెల్ అచీవ్మెంట్ కోసం ఇది కరెక్ట్ అన్నమాట ఇది అచీవ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముండాలి మనకి అచీవ్మెంట్ అని ఉండాలి నేను ఇక్కడ మీకు తెలుగులో ఇచ్చాను అనమాట ఇక్కడదే నేను అక్కడ రాసి చూపించాను ఇదిగోండి ద ఆర్టికల్ యాన్ షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ ఇదిగోండి ఇన్ఫ్రీక్వెంట్ ఇన్ఫ్రీక్వెంట్ దగ్గర ఏమని ఇచ్చాను యాన్ ఇన్ఫ్రీక్వెంట్ పవర్ఫుల్ ఈవెంట్ అని రావాలి అని చెప్తున్నారు అనమాట నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినవి మీకు ఇక్కడ తెలుగులో ఇచ్చాను ఓకేనా మీకు అక్కడ క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ పైన ఇదిగోండి ఇవి ఫోర్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రామర్ అండ్ ఈ నాలుగు క్వశ్చన్స్లో కరెక్ట్ ఏది అంటే ఇది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ ఇచ్చాము ఇక్కడ మౌంటైన్స్ ఆర్ అని వచ్చింది అని చెప్తున్నారు ప్రిఫరబుల్ ఫర్ హ్యూమన్ అని వచ్చింది ఇక్కడ హ్యాబిటేషన్స్ టూ వచ్చింది సో ఇది కరెక్ట్ అని చెప్తున్నాం అట్లాగే ఈ మూడింటికి కూడా ఇదిగోండి ప్లేయిడ్ ప్యూర్లీ ఫర్ ఎంజాయ్మెంట్ సమ్టైమ్స్ ఫర్ ఇక్కడ అచీవ్ అని వచ్చింది సో ఇక్కడ అచీవ్ దగ్గర ఏమని రావాలి ఇదిగోండి అచీవ్మెంట్ అని రావాలి అలాగే ఏ ఇన్ఫ్రీక్వెంట్ దగ్గర ఏం రావాలి యాన్ ఇన్ఫ్రీక్వెంట్ అని రావాలి ఓకేనా యాజ్ ఎ మూమెంట్ నేషనలిజం టెండ్స్ ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఇన్ దగ్గర ఏం రావాలి ఆఫ్ అని రావాలి ఓకేనా మీకు ఇక్కడ ఇంగ్లీషు తెలుగు నేను మీకు ఇచ్చాను అనమాట అంటే మీరు అది చదువుకుంటే మీకు ఇంగ్లీషు వస్తుంది ప్లస్ తెలుగు వస్తుందని నేను ఇలా ఇచ్చాను అనమాట ఓకేనా ఇది ఇలా రోజు ఒక ఫోర్ ఇస్తాను మీరు చూసి ఇంగ్లీషు తెలుగు చదువుకోండి అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్రామర్ అనేది ఒక వన్ మంత్లో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం కానీ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా టెన్సెస్ ప్రిపోజిషన్స్ మనకి ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ